ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఆరోగ్యంగా ఉన్న భర్త గుండెపోటుతో మరణించాడు. తోడుగా ఉండాల్సిన వాడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. తన భర్త లేకున్నా అవయవాలు దానం చేసి వేరే వారిని కాపాడాలనుకుంది. భర్త కళ్ళను దానం చేసింది. అందరూ ఆమెను గొప్పగా చూశారు. కానీ ఆమెలో మరో కోణం మాత్రం తన కూతురు చూసింది. అలా ఇలా కాదు, ఏకంగా జైలుకు పంపేసింది. ఇంతకీ ఆ ఇల్లాలు చేసిన తప్పేంటి? జైలుకి ఎందుకు వెళ్ళింది? ఏడడుగులు నడిచి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న వారి వైవాహిక బంధం బయట ప్రపంచానికి మాత్రం చాలా అన్యోన్యంగా కనిపించేది. భార్యాభర్తలంటే ఇలానే ఉండాలి అనుకునేవారు చాలా మంది. అలానే ఉండేవాళ్ళు. 47 ఏళ్ల సంతోష్ పద్మనాభర్, అతని భార్య ఉమా పద్మనాభర్, వీరికి పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబం అంతా కర్ణాటకలోని రాయచూర్ రూరల్ బెలగావి మహతేష్ నగరంలో నివాసం ఉంటున్నారు. ఇక వీరి కూతురు సంజన బెంగళూరులో చదువుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఈ నెల 9న రాత్రి సంతోష్కి గుండెపోటు వచ్చి మృతి చెందాడని భార్య ఉమ కుటుంబ సభ్యులకు తెలిపింది. అందరూ వచ్చారు. భర్త కళ్ళను దానం చేసింది ఉమ. అటుపై అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అలా అంతా పద్ధతి ప్రకారం జరిగిపోయింది. సంతోష్ మృతి చెంది 3 రోజులవుతుంది. తన కూతురు సంజనకు మాత్రం ఏదో తేడాగా అనిపించింది. తండ్రి సంతోష్ది సహజ మరణం కాదు అనే డౌట్ వచ్చింది. దీంతో సైలెంట్గా స్థానిక మాలమారుతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి మృతిపై విచారణ చేపట్టాలని కోరింది. పోలీసులు వారి స్టైల్లో విచారణ చేపట్టారు. అంతే, ఉమను ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేశారు. దీంతో అసలు విషయం కక్కేసింది. నివ్వెరపరిచే సంగతులు చెప్పింది. తన భర్తను తానే హత్య చేసినట్లు అంగీకరించింది. భర్త సంతోష్ నిరంతరం వేరే అమ్మాయిలను ఇంటికి తీసుకొని వారితో గడిపేవాడని, తన ముందే వారితో నగ్నంగా తిరుగుతూ ఉండేవాడని చెప్పింది. అప్పుడప్పుడు పిల్లల ముందు కూడా వేరే అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాడని తెలిపింది. భర్త వైఖరిని చూసి విరక్తి పుట్టి హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అందుకు తన ఫేస్బుక్ స్నేహితులైన ఇద్దరు యువకులు శోభిత్ గౌడ్ పవన్లకు విషయం చెప్పింది. ప్లాన్ ప్రకారం సంతోష్కు నిద్ర మాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది ఉమ. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ను పిలిచి దిండితో ఊపిరాడకుండా హత్య చేసింది. అనంతరం ఫ్రెండ్స్ను పంపేసింది. ఆపై భర్త శవంను చూసి ఆనందపడింది. మరుసటి రోజు సంతోష్ గుండెపోటుతో మరణించినట్లు బంధువులకు చెప్పింది. ఇక ఈ మధ్య గుండెపోటు కామన్ అయిపోవడంతో అందరూ నమ్మేశారు. కానీ కూతురు సంజన కారణంగా విషయం బయటపడింది. ఇక పోలీసులు అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఇంట్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా పరిశీలించారు. ఇంట్లోని సీజ్ చేసిన హార్డ్ డెస్క్లో హతుడు సంతోష్, యువతలు, మహిళలతో ఉన్న ప్రైవేట్ వీడియోలు అనేకమున్నట్లు గుర్తించారు. మహిళలతో ఏకాంతంగా గడుపుతూ మొబైల్లో వీడియోలు తీసుకునేవాడని, వాటిని కంప్యూటర్లో భద్రపరిచేవాడని తేలింది. దీంతో అన్ని హార్డ్ డెస్క్లు సీజ్ చేశారు. నిందితులను జైలుకు తరలించారు. ఉమా వాస్తవానికి మంచి భార్యే, కానీ భర్త వికృత చేష్టలు ఆమెను నేరస్తురాలుగా మార్చింది. మారమని భర్తను కోరితే మారకపోవడం కాదు కదా. తిరిగి ఆమెకు నచ్చని పనే మరీ మరీ చేశాడు. ఓపిక నశించింది. కానీ భర్త ప్రాణాలు తీయడం కన్నా విడాకులిచ్చి వేరుగా ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు హత్యకు కారకురాలై మరో ఇద్దరిని కూడా జైలు పాల్చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.